తమ సమైక్యాంత ఉద్యమంలోకి తెలుగుదేశం పార్టీ నేతలు ప్రత్యక్షంగా దిగారు. కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పేందుకు ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వస్తున్నారు. విజయవాడలో టీడీపీ కార్యకర్తలు సమైక్యాంత ఉద్యమం పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు హంగామా చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సమైక్యాంత్ర ఉద్యమం విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఉధృతంగా సాగుతుంది. దాదాపుగా నాలుగో రోజులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డు మీద కూర్చుని ఆందోళన చేస్తూ ఉన్నారు. మనం విజయవాడ వస్తున్నాం, తర్వాత వేలాది మంది ఆందోళనకారులు బయటకు వస్తూ ఉన్నారు. ఒక్కసారిగా తరలించినటువంటి ఆందోళనకారులకు తెలుగుదేశం పార్టీ కూడా వీరందరికీ కూడా తాజాగా మద్దతు పలకడంతో వేలాది మంది అటువంటి స్కూటర్ ర్యాలీ మద్దతు చేస్తా ఉన్నారు. మనం తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుతూ పనిచేద్దాం. చెప్పండి, ఇవాళ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ విడదీసి మళ్ళీ ఆళ్ళ ధర్నాలు చేయటం అనేది చాలా దురదృష్టకరం అండి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత 40 మంది ఎమ్మెల్యేలతో కూడిన సంతకం తీసుకెళ్లి మాకు తెలంగాణ విడదీయాలని చెప్పి ఆ రోజుల్లో ఇచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం చాలా విడ్డూరంగా కనిపిస్తూ ఉంది. అలాగే నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గం కనిపిస్తుంది. సీమాంధ్ర ప్రజలే అక్కడ ఉద్యోగాలు చేయకూడదని వ్యాఖ్యలు వేస్తున్నారు. ఎవరండి కేసీఆర్ అలా మాట్లాడటానికి? సీమాంధ్ర నాయకులకు కూడా ప్రతి ఒక్క ప్రజలకు కూడా అక్కడ ఒక హక్కు ఉంది. మళ్ళీ మనం ఇవాళ రాష్ట్రాన్ని విభజించుకున్నాం. ఇవాళ మనకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఇప్పుడు దాకా కేంద్రం మనకి ఎలాంటివి చెప్పలేదు. ఆ సౌకర్యాలు, తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, పోలవరం డ్యామ్ సమస్య, ఇవన్నీ ఎప్పటికి తీరుతాయి? అసలు క్యాపిటల్ గురించి కానీ ఏమీ వాళ్ళు చెప్పుకోకుండా ఇవాళ చేయటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అలాంటిది ఇవాళ ప్రతి ఒక్క సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరిగేలాగా మేము పోరాడుతూనే ఉంటాం. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర విభజన విషయంలో కనుక కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయం తీసుకోలేదు. అదేవిధంగా కూర్చుంటే కనుక అనేక అందరి అభిప్రాయాలు, అనేక వర్గాలు, అనేక అనేక జాతులు ఉన్నటువంటి ప్రాంతంలో అందరి అభిప్రాయం తీసుకోకుండా తన తన సొంత నిర్ణయంలాగా తన సొంత జాగిరిదారులాగా తెలుగుదేశం పార్టీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అది ఈ విషయంలో పెద్ద ఎత్తున చేస్తుంది. ఈ రాష్ట్రంలో రాసినటువంటి ప్రయోజనాల విషయంలో కానీ, ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ అనేవి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విజయవాడ ఉన్నటువంటి ఈ రోజు నుంచి ర్యాలీలో ఆందోళనలకు రావడంతో ఆందోళన కార్యక్రమాలు కూడా సాగుతూ ఉన్నాయి. మనం దాదాపుగా చూస్తా ఉన్నాం. మనం ఈ తెలుగుదేశం పార్టీతో పాటుగా ఉన్నటువంటి మద్దతుదారులు అభిమానులు అంతా కూడా చెప్పండి, తెలుగుదేశం పార్టీ ఆందోళన సమైక్య రాష్ట్రం కోసమా లేకపోతే ప్రత్యేక రాష్ట్రం హక్కుల కోసమా? సీమాంధ్ర ప్రజల హక్కుల కోసం. సీమాంధ్రలో సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆందోళనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఈ సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 72 గంటల అవలా ప్రకటన చేసి ఏం మాట్లాడుతున్నాడండి కేసీఆర్? సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ లో ఉండకూడదా? సీమాంధ్ర ప్రాంత ప్రజలు హైదరాబాద్ లో ఉండకూడదా? ఎవడయా నువ్వు కేసీఆర్? ఈ మాట అంటానికి ఏ హోదా అంటా ఉన్నావు? నువ్వు ఎవడో అసలు కబడ్దార్ కేసీఆర్, నీ నోరు అదుపులో పెట్టుకో. ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళ ప్రకటనలు చూసైనా సరే కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందండి. పార్టీ అధ్యక్షుడు, మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ స్పష్టం చెప్తారు ఈ రాష్ట్రాన్ని చీలిపోవటాన్ని మేము స్వాగతిస్తున్నామని. మీ నేపథ్యంలో మీ ఆందోళన ఏ ఫలితాల కోసం కోరుతుంది? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి. ఆయన అభిప్రాయం చెప్పారు. సీమాంధ్రలో మా ప్రాంత ప్రజల మనోభావాన్ని కాపాడే హక్కు మా మీద ఉంది, బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము ఈ ఉద్యమం చేస్తాం. స్పష్టం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కులతో పాటుగా అనేటువంటి సమస్యలతో పాటుగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను కాపాడేందుకు సీమాంత ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభిప్రాయాల మేరకు తమ ఆందోళన చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆందోళన అంతా కూడా ఈ సీమాంతలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలపైన అంటున్నారు. అయితే తమ అధ్యక్షుడు, తమ పార్టీ అధినేత వ్యవస్థాపనైనటువంటి ఎన్టీఆర్ కుమారుడు అయినటువంటి హరికృష్ణ అభిప్రాయాలు కూడా ఎవరి అభిప్రాయాలు వారమే అంటున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మాత్రం ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉన్నటువంటి ఉద్యమానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం పొందుతారని చెప్పి స్పష్టం చేస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఆందోళన పరిస్థితి విజయవాడ నగరంలో.